సాధము చక్కెర పొంగల్ తయారు చేసే విధానం చూద్దాం. ఇక్కడ చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్ అనేది బియ్యం వేస్తున్నానండి కుక్కర్లో. ఏ కప్ అయితే మనం తీసుకున్నామో రైస్ అదే కప్ తా 1/2 కప్ అనేది పెసరపప్పు వేస్తున్నాను. 3-4 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకున్న రైస్ లో ఈ మన ఏ కప్ అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్ తో 2 కప్స్ అనేది ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 కప్స్ మిల్క్ 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మొత్తం కలిపి 4 కప్స్ మొత్తం కూడా 4 కప్స్ అండి. 2 కప్స్ వాటర్ 2 కప్స్ మిల్క్ ఈ రెండు యాడ్ చేసిన వెంటనే కూడా కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన వెంటనే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ చల్లారే లోపల వేరొక పాన్ ఆ పాన్ లో మొత్తం కూడా మనం ఏ కప్ అయితే మన రైస్ తీసుకున్నామో సేమ్ కప్ దానే 1.5 కప్ అనేది ఇక్కడ బెల్లం వేస్తున్నాను. బెల్లం పాకం పట్టుకోవాలి. 1 కప్ అనేది దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇక్కడ ఈ బెల్లం అంతా కూడా ఈ విధంగా పాకం వస్తూ ఉండగానే ఇంకా 2 టేబుల్ స్పూన్ అనేది దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ యాడ్ చేయటం వల్ల చక్కెర పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది. బెల్లం పాకం అనేది ఈ విధంగా రావాలండి. ఈ విధంగా పట్టుకొని చూస్తే ఇంక పాకం వచ్చే వరకు కూడా పట్టుకోవాలి. ఓపెన్ చేద్దాం. రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయి మనం ముందుగా పాకం పట్టుకున్నదంతా కూడా ఈ బెల్లం పాకం అంతా కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. వడపోసేసుకోండి. ఇలా వడపోసుకొని యాడ్ చేసుకోవాలి. పాకం అంతా వేసిన వెంటనే కూడా ఇదంతా బాగా కలుపుకుందామండి. అంతా కూడా ఒకసారి స్టవ్ మీద పెట్టాలి. కూడా స్టవ్ మీద పెట్టి 1 మినిట్ వరకు కూడా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. పచ్చకర్పూరం మనం లడ్డూలో వేస్తాము. ఆ కర్పూరం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అండి, లేకపోతే కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. పొంగల్ చాలా టేస్ట్ వస్తుంది. స్టవ్ బంద్ చేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఇలియాచీ పౌడరు, జాజికాయ అండి. ఇది జాజికాయ వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. జాజికాయ అనేది ఈ విధంగా కొద్దిగా తురుముకొని ఈ విధంగా వేసుకోవాలి. పౌడరు చాలా టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండి నేను సైడ్ పెట్టేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నానండి. చక్కెర పొంగల్లో ఘీ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. కొద్దిగా కాజు మిస్లు ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా ట్రై చేసుకోవాలండి. వేయించుకునేవన్నీ కూడా చక్కెర పొంగల్లో కలిపేసుకుందాం. ఇక్కడ నెయ్యి అంతా కూడా కలిపిన వెంటనే కూడా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేస్తున్నాం. ఇంతేనండి ఇంకా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండే చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది అండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పుడైనా కూడా చేసుకోవచ్చండి చక్కెర పొంగలి. చాలా ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది.